ట్రిపుల్ ఆర్ చిత్ర అపూర్వ విజయంతో ఉత్సాహంగా ఉన్నారు అగ్రకథా నాయకుడు ఎన్టీఆర్ ఇటీవలే జపాన్లో ప్రదర్శితమైన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది ఈ విజయానందంలో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు సన్నద్ధమవుతున్నారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నది సామాజిక అంశాన్ని స్పృశిస్తూ రూపొందిస్తున్న ఈ కథలో ఎన్టీఆర్ సరికొత్త లుక్స్తో కనిపించనున్నారని ప్రచారం జరిగింది అందుకు తగినట్లుగానే హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీం తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్టీఆర్ మేకౌవర్ ఫోటోను పోస్ట్ చేశారు ఇందులో కాస్త గడ్డాన్ని ట్రిమ్ చేసుకొని స్ట్రైట్ హెయిర్ స్టైల్లో ఎన్టీఆర్ ట్రెండీగా కనిపిస్తున్నారు కర్లీ హెయిర్ స్థానంలో ఈ సరికొత్త కేశాలం కన్నా ఎన్టీఆర్కు బాగా బాగా అయిందని అభిమానులు అనుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారాయి బాద్షా గెటప్ను గుర్తు చేసేలా ఈ లుక్ వెనుక సీక్రెట్ ఇదేనంటూ కొన్ని వార్తలు కూడా షికారు చేస్తున్నాయి ఓ ప్రముఖ బ్రాండ్ కమర్షియల్ యాడ్ కోసమే ఎన్టీఆర్ ఇలా మేకోవర్ అయ్యారని తెలుస్తోంది ఈ కమర్షియల్ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా పది కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని తెలుస్తుంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని టాక్ ఈ యాడ్ కోసం సదర్ సంస్థ భారీ సెట్టింగ్స్ కూడా వేసిందని అంటున్నారు ఏది ఏమైనా ఎన్టీఆర్ లుక్ మాత్రం నందమూరి అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది ఆయన తదుపరి సినిమాలో ఇదే లుక్లో కనిపించబోతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఇది కమర్షియల్ యాడ్ కోసం మాత్రమే అని తెలుస్తుండగా ఈ విషయంలో అభిమానులు కొంత డైలమాలో అయితే ఉన్నారు ఇక అసలు నిజం ఏంటనేది తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే ఇక ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఆయన కొత్త మూవీ తెరకెక్కనుంది నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు రావాల్సి ఉంది కానీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది ఏటకేలకు ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకొస్తున్నారట ఇక ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు అయి ఉన్నారు ఎన్టీఆర్ దీంతో పాటు బుచ్చిబాబు సానతో ఓ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నట్లు సమాచారం బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కెరీర్ ఆరంభంలోనే అత్యుత్తమ నటనను కనబరిచి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంతేకాదు టీనేజ్లోనే ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఫాలోయింగ్ను మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు ఈ మధ్యకాలంలో హిట్ల మీద హిట్లు కొడుతూ ఎన్టీఆర్ కెరీర్లోనే భీకరమైన ఫామ్తో సాగుతున్నాడు జనతా గ్యారేజ్ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కోరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి గతంలో దీనికి రుద్ర అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది ఆ తర్వాత కూడా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై మరో న్యూస్ వైరల్ అవుతుంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దేవరా అనే టైటిల్ ఫిక్స్ చేశారట త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉంటే ఈ టైటిల్ను గతంలో పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే మరి ఈ విషయాలపై పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది